జామ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పోషక ఫలం. ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త రకాలు, నూతన సాంకేతిక విధానాలు జామను ఖరీదైన పండుగ మార్చేశాయి. పెద్ద సైజులో ఆకట్టుకుంటూ కిలో జామగా ప్రాచుర్యంలోకి వచ్చాయి తైవాన్ రకాలు. సాధారణంగా జామ నాటిన ఏడాదికే ఫలసాయాన్ని అందిస్తుంది. అధిక సాంద్ర విధానంలో నాటుకుంటే రెండో ఏడాది నుంచే ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. దీంతో తైవాన్ రకాలను అధిక సాంద్రతలో ఎకరాకు 600 నుంచి 1000, అత్యధికంగా 2000 మొక్కల వరకు నాటుకొని జామ తోటలను విస్తరిస్తున్నారు. దీంతో 2-3 ఏళ్లుగా జామ సాగు విస్తీర్ణం ఇరు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. జామ సాగు లాభాలను అందిస్తుందనుకుంటున్న సమయంలో ఇంతలోనే ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఈ తోటను చూడండి. మహబూబ్నగర్ జిల్లా కోసిగి మండలం ముస్రిఫా గ్రామానికి చెందిన రైతు అహ్మద్ జామ సాగు పట్ల ఆకర్షితులై 5 ఎకరాల్లో తైవాన్ జామును నాటుకున్నాడు. ఏమైందో తెలీదు, మొక్కల ఆకులన్నీ పండి ఎండిపోతున్నాయి. మొక్కలు చనిపోతున్నాయని, వీటిని ఎలా నివారించుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తైవాన్ జామ మొక్కలు పెట్టిన 8-9 నెలలు అవుతుంది పెట్టి. హైదరాబాద్కి వెళ్ళి తెచ్చిన మొక్కలు 5-6 నెలలు అయినాక చనిపోతుండే చెట్లు. 3 ఫీట్లు 4 ఫీట్లు ఒక్కొక్క చెట్టు ఉంది. మళ్ళీ అవి తెచ్చి పెట్టినాం, అవి కూడా అట్లే అవుతున్నాయి. 4 లక్షల 50 వేలు 5 లక్షల దాకా మేము పెట్టుబడి పెట్టినాము, మొత్తం లాస్ అయింది. మా తోట పక్కల మా దోస్తు తాయి జామ పెట్టిండు, మేము కూడా పెట్టాలి అనుకున్నాము, కానీ ఈడ రోజు రోజుకి చచ్చిపోతున్నాయి. మా పక్కన ఉన్న ఆయన థాయి జామ పెట్టిండు, అది సొంతంగా 8 ఎకరాలు బత్తాయి తోట ఉంది. నేను కూడా పెడదాం అనుకుంటే ఈయనైతే చాలా ప్రాబ్లం అయింది, నేను ఈడ పెడుతున్నాను కప్పు, నేను డ్రాప్ అయిపోయినా. ఒక దశాబ్ద కాలం క్రితం రుగో స్పైరిలింగ్ వైట్ ఫ్లై అనబడే తెల్లదోమ జామ తోటల్ని కనుమరుగయ్యేలా చేసింది. అటు తర్వాత దాని ప్రభావం నుంచి బయటపడి హైడెన్సిటీ విధానాల పుణ్యమ అని సాగు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో జామ తోటలను నులి పురుగులు నిర్వీర్యం చేస్తున్నాయి. కంటికి కనిపించని ఈ సూక్ష్మ పురుగులు వేర్లను ఆశించి ఉంటాయి, అందుకే వీటిని వేరుకాయ పురుగులని కూడా అంటారు. ఇవి నర్సరీ దశ నుంచే వ్యాపిస్తూ వేలాది ఎకరాల జామ తోటలను మట్టుబెడుతున్నాయి. జామును అంతం చేస్తున్న నులి పురుగుల నివారణ కోసం రైతులు అంటుమొక్క దశ నుంచే తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలతో అప్రమత్తంగా ఉండాలంటూ వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్. తైవాన్ జామ సాగు చేసేటువంటి రకాలలో నులి పురుగు బెడద అనేది ఎక్కువ గమనించడం జరిగింది. ఇది నర్సరీ మొక్కల ద్వారా వ్యాపించడం జరిగింది. నులి పురుగులు సోకినటువంటి మొక్కలు ఎదుగుదల లేకుండా మొదటగా ఆకులన్నీ ఈ పండు మారిపోవడం, తర్వాత రెడ్ బ్రాంజ్ కలర్లోకి మారిపోవడం జరుగుతుంది. క్రమేపీ ఆకులు రాలిపోవడం జరుగుతుంది. ఎరువులు వేసినా కానీ మొక్కలు అనేది ఎదుగుదల ఉండదు. మొక్క వేర్లను పీకి గమనించినట్లయితే వేర్ల మీద బుడిపలతో ఉండి మరియు పీచు వేరు వ్యవస్థ అనేది అసలు లేకుండా ఉంటుంది. నులి పురుగులు ఆశ్రయించడం వలన సెకండరీ ఇన్ఫెక్షన్గా వేరుకులు లాంటివి సోకేసి చెట్టు మొత్తము పసుపచ్చగా మారి వాడలిపోయి చనిపోతూ ఉంటాయి. రైతులు ముందు జాగ్రత్త చర్యగా సర్టిఫైడ్ నర్సరీస్ నుంచి మొక్కలను సేకరించడం, ఫస్ట్ నర్సరీలో ప్లాంట్స్ తీసుకునే ముందు సాయిల్ అనాలసిస్ చేసి దాంట్లో నులి పురుగు సమస్య విడద లేదని తెలిసిన తర్వాత మొక్కలను తీసుకోవడం. ఒకవేళ ఈ విధంగా వీలు కాపడకపోతే మొక్కలను తీసుకొచ్చిన వెంటనే నాటేయకుండా ఆ మొక్కలను ఒక దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేయాలి. ఈ బయోపెస్టిసైడ్స్ అటువంటి పసిలోమైసిస్, లిలియాసియనస్ మరియు ట్రైకోడర్మ హారిజియానం మరియు తర్వాత సూడామోనస్ ఫ్లోరిసెన్స్ ఒక్కొక్క కేజీ మిశ్రమం 3 కలిపి దాంట్లో నుంచి 1-5 గ్రాములు లీటర్ నీటికి కలిపేసి మొక్క ఉన్నటువంటి కవర్లలో పోయాలి. అదేవిధంగా ప్రతి మొక్కకి 60 గ్రాములు కార్బోఫ్యూరిన్ 3G గ్రాన్యూల్స్ వేసి నీళ్ళు పట్టించాలి. దీని ద్వారా మళ్ళీ తర్వాత ఒక 10-15 రోజులకి ఇలా 1 లేదా 2 సార్లు రిపీట్ చేసిన తర్వాత మాత్రమే
ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు కూడా మనం 3 సిలిండర్ ఎన్రిచ్ చేయబడినటువంటి వేప పిండి లేదా వెర్మి కంపోస్ట్ ఒక్కొక్క గుంత 250 గ్రాముల నుంచి 500 గ్రాములు మరియు పశువుల ఎరువు 50 కిలోలు. అదేవిధంగా కార్బోఫ్యూరిన్ 3G గుళికలు కూడా ఒక 60 గ్రాములు కూడా కలిపేసి ఈ గుంతలో పూడ్చి తర్వాత నాటుకోవాలి. ఒకవేళ రైతులు ఈ విధంగా చేయకుండా ఆల్రెడీ టోటల్ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఉన్నప్పుడు బయోపెస్టిసైడ్స్ 2 కిలోల చొప్పున తీసుకొని 1000 కిలోల పశువుల ఎరువు కానీ 1000 కిలోల వేపపిండి కానీ వర్మి కంపోస్ట్ కానీ బాగా మిక్స్ చేసేసి 20-30% తేమ ఉంచి నీడకి ప్లాస్టిక్ షీట్ కప్పేసి 10-15 రోజులు అలా ఉంచాలి. ఈ మధ్యలో వారానికి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నట్లయితే శిలీంద్ర బీజాలు అనేది బాగా డెవలప్ చెంది స్టాక్ మీడియాగా పనిచేస్తుంది. దీన్ని మనము ప్రతి చెట్టుకి 1/2 కిలో నుంచి 1 కేజీ వరకు వేసుకొని 2-3 నెలలకు ఒకసారి వేసుకోవడం చేస్తూ ఉండాలి. డ్రిప్ ఉన్న రైతులైతే 200 లీటర్ల నీటికి 20 కిలోల ఈ మీడియాని నీళ్ళలో కలిపేసి 2-3 రోజులు అలాగే ఉంచి దీన్ని వడబోసి మన డ్రిప్ ద్వారా ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నట్లయితే ఈ నుళ్ళు పురుగులతో వచ్చే సమస్య వలన రైతులు గట్టెక్కడం జరుగుతుంది.